ఏపీ రాజకీయాల్లో 2019 ఎన్నికలు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు మిత్రులు ఉండరన్న నానుడికి నిలువుటద్దంగా మారింది. ఎన్నికల పుణ్యమని రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఎన్నో ఏళ్లుగా పగలతో రగిలిపోతున్న రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యారు. ఒకే పార్టీ గొడుగులు పోటీకి సిద్ధమయ్యారు. ఆ నేతలు ఎవరో వారిని కలిపిన పార్టీలు ఏమిటో మీరే చూడండి. ఏపీలో ఎన్నికల వేళ కత్తులు దూసుకోవాల్సిన ప్రత్యర్థులు కాస్త కలిసి పనిచేస్తున్నారు. అది ఒకే పార్టీ తరపున పనిచేస్తూ జనానికి సైతం షాక్లు ఇస్తున్నారు. ఈ మార్పు ఓటలను సైతం నివ్వెరపోయేలా చేస్తుంది. దశాబ్దాల నాటి కక్షలు పగలు వదిలిపెట్టి భవిష్యత్తు కోసం వీరు చేతులు కలపడాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఓటరుకు తలెత్తింది. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ధర్మాన కిల్లి కృపారాణి కుటుంబాలు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ లో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య కొనసాగిన ఆధిపత్య పోరుకు పార్టీల మార్పుతో కాస్త విరామం దొరికింది. తిరిగి వీరిద్దరూ ఇప్పుడు ఒకే గూటికి చేరారు. సిక్కోలులో వైసీపీ జెండా రెపరెపలకు వీరి మధ్య సమన్వయమే ఇప్పుడు కీలకంగా మారింది. గోదావరి జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ నేతగా ఆ తర్వాత టీడీపీ నేతగా ఉన్న సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం గత ఎన్నికల్లో వైసీపీతో హోరాహోరీ పోరాడారు. కానీ ఈసారి వైసీపీ గూటికి చేరి మిత్రులతోనే కయ్యానికి కాలుదువుతున్నారు. మరోవైపు గతంలో టీడీపీ ప్రజారాజ్యంలో వివిధ పదవుల్లో పనిచేసిన వంగా గీత ఈసారి వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె తన ప్రత్యర్థి అయిన తోట నరసింహంతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా టీడీపీలో ఉన్న దేవినేని వంగవీటి కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం ఉంది. వంగవీటి రంగ హత్యకు ముందు నుంచే ఈ రెండు కుటుంబాలు కత్తులు దూసుకున్నాయి. మధ్యలో ఓసారి కాంగ్రెస్ లో దేవినేని నెహ్రూ వంగవీటి రాధా కలిసి పనిచేసినా ఆ తర్వాత వేరువేరు పార్టీలోకి వెళ్లారు. తిరిగి ఈసారి దేవినేని అవినాష్ వంగవీటి రాధా టీడీపీలో కలిసి పనిచేయనున్నారు. అవినాష్ గుడివాడ టీడీపీ అభ్యర్థిగాను వంగవీటి రాధా ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేయనున్నారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కరణం వర్గాల మధ్య పోరు కూడా ఇలాంటిదే. జిల్లాలో కరణం కుటుంబం ప్రాభవం తగ్గాక గొట్టిపాటి హవా కొనసాగడంతో ఆయన చంద్రబాబు వైసీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానించారు. నిదో కొన్నేళ్లుగా టీడీపీలో కరణం గొట్టిపాటి వర్గాలు అద్దంకిలో రాజకీయాలు చేస్తున్నాయి. ఈసారి టీడీపీని వీడటంతో కరణం బలరాం ను చీరాల పంపిన చంద్రబాబు ఇరుగు పొరుగు నియోజకవర్గాల్లో గొట్టిపాటి కరణం కలిసి పనిచేసేలా ఒప్పించగలిగారు. కందుకూరులో వైసీపీ నుంచి వచ్చిన పోతుల రామారావు టీడీపీలో ఉన్న దివి శివరాం వర్గాలు కూడా ఈసారి ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్నారు. గతంలో టీడీపీకి అనుకూలంగా పనిచేసిన ప్రస్తుత దర్శి వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ ఈసారి వైసీపీలో కీలకంగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్దతు తీసుకుంటూ ఈసారి పోటీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉండి నెల్లూరు రూరల్ టికెట్ కూడా తీసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో వైరం ఉంది. మేకపాటి స్థానంలో జగన్ ఈసారి ఆదాలకు ఎంపీగా అవకాశం కూడా ఇచ్చారు. దీంతో వీరిద్దరూ నెల్లూరు సీటులో వైసీపీ గెలుపు కోసం కలిసి పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోరు సాగింది. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్న కేఈ కుటుంబం కాంగ్రెస్ లో సీఎం పదవి అందుకున్న కోట్ల కుటుంబంతో హోరాహోరీ పోరు సాగించింది.
కానీ మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ డీలా పడడంతో రాజకీయ భవిష్యత్తు కోసం కోట్ల కుటుంబం టీడీపీని ఆశ్రయించింది। ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఈ రెండు కుటుంబాల మధ్య సమన్వయం ఏర్పడిందని స్థానిక నేతలు చెప్తున్నారు। ఇదే జిల్లాలో గతంలో టీడీపీలో సుదీర్ఘ కాలం కొనసాగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల తర్వాత టీడీపీని వీడిపోయారు। ఆ తర్వాత టీడీపీ నేతలను తీవ్రంగా విమర్శించారు। తిరిగి తాజాగా శ్రీశైలం టికెట్ కోసం టీడీపీ గూటికి చేరిన బైరెడ్డి హామీ లభించకపోయినా ఆ పార్టీతో కలిసి పనిచేయనున్నారు। జిల్లాలో గతంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పరిటాల జేసీ కుటుంబాలు గత ఎన్నికల నుంచి కలిసి పనిచేస్తున్నాయి। అంతర్గతంగా ఆధిపత్య పోరు ఉన్న పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయక తప్పని పరిస్థితి వీరిదే। ఈసారి జేసీ కుటుంబ వారసులతో పాటు పరిటాల కుటుంబ వారసులు కూడా రంగంలో ఉన్నారు। దీంతో పరస్పరం సహకరించుకోక తప్పని పరిస్థితి తలెత్తింది। కడప జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులు రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిది ఇదే పరిస్థితి। గతంలో కాంగ్రెస్ వైసీపీలో పనిచేసిన ఆదినారాయణ రెడ్డి కుటుంబం గత ఎన్నికల తర్వాత టీడీపీ గూటికి చేరింది। దీంతో జమ్మలమడుగులో ఆధిపత్య పోరు కొనసాగింది। చంద్రబాబు ఆదిని కడప ఎంపీగాను రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగాను పోటీ చేసేలా నిర్ణయించారు। దీంతో కడప ఎంపీ సీటులో గెలుపు కోసం ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తున్నారు। ఏపీ రాజకీయాల్లో మరోసారి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి నిరూపితమైంది। అయితే ఇవి ఎన్నాళ్ళు సాగుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది। లోగుటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఐ న్యూస్।